अनकापल जिला मोडूल निजर्ग के कोटपाड़ मंडल मेजर पंचायत चौड़वाड़ ग्राम सर्पंच दाड़ एरकनाइडु मोन ओटो तारीख जून ओटो तारीख ने मैं ग्रमा की मुफ आर पेंशन मंजूर कंजूर मैं लब्धिदारटपाड़ एमपीडीओ कार्यलय रम्मनारे लब्धिदार सर्पंच ना नोटिस असल ना दृष्टि राकुंटा मर मे प्रजल चेत राज्यांगबद्ध सर्पंच కానీ మా కోటపాడ మండల దౌర్భాగ్యం ఏంటంటే మేము సుమారుగా తెలుగుదేశం సానుభూతిపై గెలిచినటువంటి సర్పంచులు 10 12 మంది ఉన్నాం మా 10 మంది 12 మంది అధికారుల దృష్టిలో మేము సర్పంచుల వాళ్ళ కనిపించట్లేదు మాకు రాజ్యం కొన్న హక్కులు కల్పించింది కానీ హక్కులు కూడా ఉల్లంఘిస్తున్నారు ఇప్పుడు 520 జీవో నంబర్ 520 ఉంది ప్రోటోకాల్ దానికి సర్పంచ్ ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు మరి ఈ రోజు లబ్ధిదారులు ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత గ్రామ సభకు ఉంది 791 జీవో నంబర్ ప్రకారంగా మరి ఈ రోజు గ్రామ సభల్లో కూడా లబ్ధిదారులు ఎంపిక చేయాలనేటువంటి పరిస్థితి ఉంది मैं मोहन मरी दौर्भाग्यम विलेकर् राणी एमपीडीओ कार्यलयों की पेंशन कार्यक्रम पंचतन कार्यक्रम की विलेकर् राणी को विलेकर् सोदर वाले अड़ते विलेकर् दी अमति लेनी दाट पेंशन पंचा अवसर एम अर्थम कावटेजु मरी एमपीडीओ कार्यलय वैएससीपी पार्टी कार्यलयमा लेते आ कार्यक्रम अभी प्रभुत् कार्यक्रम मैं सर्पंच मेम तोट सर्पंच प्रजल ओटे राज्यांगबद्ध सर्पंच मेम అంటే మేము బీసీల సర్పంచులని చెప్పి బీసీలు అని చెప్పి మమ్మల్ని అనదొక్కాలని చూస్తున్నారా అంటే బీసీ అనేది పైకి రాకూడదా బీసీ సర్పంచులకు అసలు వాల్యూ లేదా మరి ఎందుకు ఈ పరిస్థితి మాకు అర్థం కావట్లేదు మేము గతంలో రూలింగ్ పార్టీలో సర్పంచులు కూడా చేసాం ఇలాంటి పరిస్థితులను దౌర్భాగ్యమైన స్థితి ఏ రోజు అయితే మేము చూడలేదు మాకు చాలా బాధ అనిపిస్తుంది ప్రజలు ఎంతో నమ్మకాలతో మమ్మల్ని గెలిపించారు అందులో సర్పంచ్ పదవి పార్టీలకు అతీతంగా గెలిచినటువంటి పదవి మా పదవిలో అన్ని పార్టీ వాళ్ళు మా దగ్గరికి వస్తారు గ్రామంలో ఏ కష్ట సుఖాలు జరిగినా ముందు సర్పంచ్ దగ్గరికి వస్తారు అలాంటి సర్పంచ్ని ఈ రోజు అవమానిస్తున్నారు అధికారులు మరి నేను చేసిన తప్పేటో మాకు అర్థం కావట్లేదు గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమం గాని ఈదినీళ్లు గాని మంచినీటి గాని కావాల్సి వస్తే సర్పంచ్ మమ్మల్ని అమ్మ బూతులు తిడుతున్నారు మరి ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో సర్పంచ్ల అవసరం లేదా ఉన్న కార్యక్రమంలో సర్పంచ్లు చేయాలా ఇది ఎక్కడ న్యాయం ఒక్కసారి మేము అధికారులు కోరుకుంటున్నాం అధికారాలు శాశ్వతం కాదు అధికారాలు ఇవాల ఉంటారు రేపు పోతాయి మనం చేసే మంచి కార్యక్రమాలు మీరు మీ రూల్ ప్రకారం మిమ్మల్ని ఎలమని చెప్పేసి ఈ వీడియో మూలకంగా నేను సభాముఖాలందరిని కోరుకుంటున్నాను అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కే కోటపాడు మండలం నుంచి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు రంగుల మహేష్ని మాట్లాడుతున్నాను ఇక్కడ 1/6/2022 తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమము ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సర్పంచ్లకు తెలియకుండా ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేత ఇక్కడ పెన్షన్ ఇప్పించబడింది దానికి నిరసన కార్యక్రమంగా ఇది ఎంపీడీఓ కార్యాలయంలో మీ కార్యక్రమం చేసాం ఎంపీడీఓ గారిని వివరణకొరగా మేడం గారు ఒక వారంలో వివరణిస్తారని చెప్పారు మేము ఫోటోలతో సహా అది ప్రూఫ్ సబ్మిట్ చేయడం జరిగింది ఇది వన్ వీక్లో వివరణ ఇవ్వకపోతే కలెక్టర్కి కలెక్టర్ గారి తర్వాత హైకోర్టులో కూడా మేము న్యాయ పోరాటం చేయదలుచుకున్నాం మాడుగుల నియోజకవర్గం కే కోటపాడు మండలం ఏకోడూరు పంచాయతీ గ్రామ సర్పంచ్ బొడ్డు అప్పనాయుడిని మాట్లాడుతున్నాను మొన్న కొత్తగా శాంక్షన్ అయిన ఫంక్షన్ల డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు కేవలం ఎవరైతే తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారో 10 గ్రామాల తాలూకా ఫంక్షన్ తాలూకా శాంక్షన్దారుల్ని మండలాఫీసుకి రప్పించి వాళ్ళు తాలూకా నాయకులు అంటే కార్యకర్తల చేత పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తల చేత ఫంక్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు వాళ్ళకి ఏ రకమైన ప్రోటోకాల్లు లేదు ఏ రకమైన పదవి లేదు ఏ విధమైన వాళ్ళకి హక్కులు లేవు అటువంటి చేస్తున్న అందులో ప్రధానంగా గవర్నమెంట్ ఉద్యోగులు ఏకోడూరు పంచాయతీ నుంచి ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఏకోడూరు గ్రామ పంచాయతీ పర్సన్ అయినటువంటి బి మహేశ్వరరావు అనే మనిషి పెందుర్తి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు ఆయన చేతుల మీదుగా దానికి ఎవిడెన్స్ ఫంక్షన్ ఇచ్చారు దానికి సాక్ష్యం మండల ఎంపీపీ ఎంపీడీఓ గారు జెడ్పిటిసి గారి సమక్షంలో ఒక గవర్నమెంట్ టీచర్ చేత ఫంక్షన్ డిస్ట్రిబ్యూట్ చేశారు నేను ఒకటే కోరుతున్నాను వాళ్ళకి వాళ్ళ చేత ఆయన చేత రాజకీయం చేయించాలనుకుంటే రాజీనామా చేసి రమ్మానండి టీచర్ పోస్ట్కి నేను సర్పంచ్గా రాజీనామా చేసి నా అధికారాన్ని ఎంపీడీఓ గారి దగ్గర పెడతాను శుభ్రంగా
వచ్చి ఏకోడూరు గ్రామాన్ని పరిపాలించమని నేను కోరుతున్నాను. ఏమండి ఈ రోజు గతగా వారం రోజుల క్రితం ఏకోడూరులో పండగ అయింది, మంచినీటి సౌకర్యం లేక కరెంటు పోతే మంచినీటి కోసం సర్పంచ్ అంబనాబూతులు తిట్లు మేంకాయాలి, బల్బులు పోతే ఈ వేళకి సంవత్సరం 4 మాసాలు అవుతుందండి, ఒక్క బల్బు కొండానికి కూడా 1 రూపాయి ఇవ్వలేదండి. ఈవేళ సర్పంచ్కి ఎన్నికైన తర్వాత 8 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టానండి గ్రామానికి, 1 రూపాయి బిల్లు అవ్వలేదండి. ఇవన్నీ మేము చేస్తూ మేము తిట్లు కాస్తుంటే వీళ్ళేమో శాంక్షన్ అయిన ఫెన్షన్దారులు తీసుకొచ్చి దొంగచాటుగా తలుపులు మూసుకొని పంపిణీ మాత్రం ఉపాధ్యాయుల చేత పంపిణీ చేస్తున్నారు. ఎంపీడీఓ అధికారి ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు ఏమనంటే మాకు మీద నుంచి ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఇన్స్ట్రక్షన్స్? మాకున్న ఆధారం వల్ల ఒకటే, అధికారులు మాకు న్యాయం చేస్తారని అయితే ఈ రాబోయే సంవత్సరంన్నర కాలంలో మాకు నమ్మకం లేదు. మాకున్నదల్లా మీడియా కోర్టు, ఈ రెండింటిని మేము ఆశ్రయిస్తాం. అవసరం అనుకుంటే ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమవుతాం, పదవులే కాదు ప్రాణాలు కూడా త్యాగం చేసి మా హక్కుల్ని మేము కాపాడుకుంటాం.